ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ పీఠంపై తిరుగులేని జెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలు గెలుచుకున్న ఆప్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. కాగా గురువారం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి మానీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్తో పాటే కేబినెట్ మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. 16 ఫిబ్రవరి ఆదివారం ఉదయం 10 గంటలకు రామ్లీలా మైదానంలో ఢిల్లీ ప్రజల సాక్షిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.